మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శుక్రవారం డబ్బులను చేతిలో పట్టుకొని ఈ మాట పలికితే కోటీశ్వరులుగా మారిపోతారని పెద్దలు అంటూ ఉన్నారు. డబ్బును గురించిన ఈ విషయం విన్న తర్వాత ఎవరైనా కొంచెం ఆశ్చర్యపోవచ్చు, నవ్వుకోవచ్చు, కానీ ఇది చాలా గొప్ప పరిహారం. నిత్యం మన అవసరాలను తీర్చేది డబ్బు. మనం ఏది కావాలన్నా ప్రకృతి మనకు దానిని ఖచ్చితంగా అందిస్తుంది, డబ్బును కూడా అందిస్తుంది. డబ్బు కావాలంటే మనం కష్టపడి శ్రమిస్తూ ఉంటాం. అలా శ్రమించవలసిన అవసరం లేకుండా డబ్బు కావాలి అనే సంకల్పాన్ని మనం గట్టిగా ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు ఖచ్చితంగా డబ్బు మన దగ్గరకు చేరుతుంది. అవసరం వచ్చినప్పుడు డబ్బు కోసం నానా ఇబ్బందులు పడుతూ ఉంటాం, కానీ ఒక్కోసారి మనం డబ్బు కావాలి అనుకున్న కొంత సమయానికే చేతిలోనికి డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. అదే ప్రకృతి చేసే మాయ. అంటే మన మనసులో ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో అది గట్టిగా ఈ సంకల్పం అనుకుంటే ఆటోమేటిక్గా మీకు చేయకుండానే తెలియకుండానే మీరు దానికి తగ్గట్టుగా పనులు మొదలుపెట్టేస్తారు ఉంటారు. ప్రకృతి సహాయంతో కావలసిన డబ్బు వచ్చేస్తూ ఉంటుంది. అయితే డబ్బు కావాలి అనుకున్నప్పుడు ప్రశాంతంగా కూర్చుని డబ్బు కావాలి అనే విషయాన్ని గట్టిగా సంకల్పించుకుంటే తప్పక డబ్బు వస్తుందని నిపుణులు చెప్తూ ఉన్నారు. డబ్బు అందరికీ అవసరమే. అటువంటి డబ్బును గౌరవిస్తేనే మనకు మళ్ళీ చేతికి డబ్బు వస్తుంది. చేతిలో ఉన్న డబ్బు సవ్యంగా ఉంటుంది. లక్ష్మి మన దగ్గర ఉండాలంటే గౌరవించడం చాలా అవసరం. ఎవరైనా మనకు అవసరమైన సమయంలో డబ్బు చేతికి ఇస్తే ఎంతగానో కృతజ్ఞతలు చెప్తూ ఉంటాం. మరి డబ్బు సహాయం చేసిన వాడికే అంత కృతజ్ఞతలు చెప్తున్నప్పుడు అది ఎన్ని చేతులు మారినా మన దగ్గరకు వచ్చి మన అవసరాన్ని తీర్చి డబ్బుకు ఎంత కృతజ్ఞత చెప్పుకోవాలి. కానీ ఎవ్వరూ డబ్బుకు కృతజ్ఞత చెప్పట్లేదు. అందుకే ఆ డబ్బు మన దగ్గర నిలవటం లేదు. అలా కాకుండా డబ్బు మీ దగ్గర నిలవాలంటే ఇంకా ధనం కావాలంటే శుక్రవారం పూట ఒక పని చేయండి. మీ దగ్గర ఉన్న డబ్బునంతా కూడా తీసి కృతజ్ఞతలు చెప్పుకోండి. చాలా చక్కగా నువ్వు ఉండబట్టే నా అవసరం తీరుతుంది, నా అవసరాలను సద్వినియోగం చేసుకోగలుగుతున్నాను, నువ్వు నా దగ్గర ఉండబట్టే నేను ఫీజు కట్టగలుగుతున్నాను, బిల్లులు కట్టగలుగుతున్నాను, తిండి తినగలుగుతున్నాను, సంతోషంగా ఎంజాయ్ చేయగలుగుతున్నాను. నీ వల్లే ఇదంతా సాధ్యమయ్యింది. నువ్వే నాకు హెల్ప్ చేశావు. నువ్వు ఉండటం వలనే నేను ఇలా ఉండగలుగుతున్నాను. చాలా చాలా థ్యాంక్స్ అని ఈ మాటలను డబ్బుతో చెప్తే ఆ డబ్బు సంతోషపడి మరింత డబ్బును మీ వైపు అట్రాక్ట్ చేస్తుంది. లక్ష్మికి లోటు రాకుండా చూసుకుంటుంది. ఖర్చులు తగ్గిపోతాయి. ధనం వస్తూనే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే ఇంట్లో ఉన్న డబ్బునంతా కూడా చేతిలోనికి తీసుకుని శుక్రవారం పూట ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోండి. జీవితంలో లక్ష్మికి ఎప్పుడూ కూడా లోటు అనేది రాదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.